హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా బాగా ఉపయోగపడే రెండు యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ అనేవి తీసుకొచ్చాను. అదేమిటంటే, మీరు మీ మొబైల్లోని ఫొటోస్ పొరపాటున కానీ లేదా అవసరం లేదని కానీ డిలీట్ చేస్తూ ఉంటారు. కానీ అవి సంవత్సరం కిందట డిలీట్ చేసిన ఫొటోస్ అయినా సరే ఈజీగా తిరిగి ఎలా పొందాలో, అంటే ఎలా రిస్టోర్ చేసుకోవాలో, ఎలా రికవర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్స్ యొక్క లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుండి కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఈ అప్లికేషన్స్ అనేవి ఏ విధంగా యూజ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీలైనంత వరకు అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అంతకంటే ముందు, నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వీడియో కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ వన్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి డిస్క్ డిగ్గర్ ఫోటో రికవరీ. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే వైఫ్ ఫ్రీ స్పేస్ అని కనపడుతుంది. అలాగే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కనపడతాయి. మీకు స్టార్టింగ్లో స్టార్ట్ బేసిక్ ఫోటో స్కాన్ అనే ఆప్షన్ అనేది ఒకటి కనపడుతుంది, దాని మీద ప్రెస్ చేయండి. ఓకే, దాని మీద ప్రెస్ చేశారంటే మీకు కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. పర్మిషన్స్ అన్నీ అలో చేయండి. ఓకే, పర్మిషన్స్ అనేవి అలో చేశాక ఆటోమేటిక్గా మీ మొబైల్లో డిలీట్ చేసిన ప్రతి ఒక్క ఫోటో అనేది ఇక్కడ మీకు రికవర్ అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ప్రజెంట్ మీ మొబైల్లో ఉన్న ఫొటోస్, అలాగే మీరు ఇంత ముందుకు సంవత్సరం కిందటైనా సరే డిలీట్ చేసిన మీ మొబైల్ కొన్నప్పటి నుంచి డిలీట్ చేసిన ఫొటోస్ అనేవి కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు రికవర్ అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఇక్కడ ఫొటోస్ అనేవి అన్నీ ఇక్కడ రికవర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రజెంట్ మీ మొబైల్లో ఉన్న ఫొటోస్, అలాగే మీరు ఇంతకుముందు డిలీట్ చేసిన ఫొటోస్ ప్రతి ఒక్కటి ఈ అప్లికేషన్లో రికవర్ అనేది కావడం జరుగుతుంది. మీరు మీ మొబైల్ కొన్నప్పటి నుంచి మీ మొబైల్లో ఎన్ని ఫొటోస్ అయితే తీశారో అన్ని ఫొటోస్ అనేవి ఇక్కడ మీకు రికవర్ అనేది కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నా మొబైల్లో 7900 ఫొటోస్ అనేవి మొత్తం ఈ అప్లికేషన్ అనేది రికవర్ చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా రికవర్ అయ్యాక, ఫొటోస్ అన్నీ రికవర్ అయ్యాక మీరు ఏ ఫోటో అయితే మీరు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఓకే మీ మొబైల్లో రికవర్ చేసుకోవాలనుకుంటున్నారో, మీకు ఏ ఫోటో కావాలనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక కింద మీకు రికవర్ అనే ఆప్షన్ కనపడుతుంది. దాని మీద ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫస్ట్ది వచ్చేసి మీరు డైరెక్ట్ ఇందులో నుండి గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి మీరు డైరెక్ట్ ఫైల్స్ అనేవి, మీ ఫొటోస్ అనేవి మీ ఫైల్ మేనేజర్లోకి సేవ్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీ మొబైల్లో ఉండే ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీ మొబైల్ యొక్క ఫైల్ మేనేజర్లో ఏ ఫోల్డర్లోకి అయితే మీరు ఫోటోలు అయితే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నాక అందులో మీరు ఎందులో కనుక సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సేవ్ చేసుకోవాల్సిన దాన్ని ఓపెన్ చేసి ఓకే మీద ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ అన్నీ ఇక్కడ మీకు రికవర్ అనేది కావడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్లోకి కాపీ కావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ నుండి అయితే మీరు డిలీట్ అయిన, మీకు సంవత్సరం కింద డిలీట్ అయిన ఫొటోస్ అయినా సరే ఈజీగా మీరు తిరిగి అయితే పొందవచ్చు. ఓకే, ఇంకా సెకండ్ వన్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి రిలేటెడ్ ఫొటోస్ రికవరీ. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేశాక ఒక పర్మిషన్ అనేది అడుగుతుంది. పర్మిషన్ అనేది మీరు అలో చేయాల్సి ఉంటుంది. ఓకే, అలో చేశాక మీకు ఒక యాడ్ అనేది వస్తుంది. స్టార్టింగ్లో యాడ్ అనేది మీరు కట్ చేయాల్సి ఉంటుంది. కట్ చేశాక మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఓకే, మీరు ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఆటోమేటిక్గా మీకు ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ అయ్యాక మీకు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే నెక్స్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది. నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. తర్వాతకి వచ్చేసి మీకు ఇక్కడ గోయిట్ అనే ఆప్షన్ కనపడుతుంది, దాని మీద కూడా ప్రెస్ చేయండి. ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు క్విక్ స్కాన్ అలాగే డీప్ స్కాన్ అనే ఆప్షన్ అయితే కనపడడం జరుగుతుంది. ఓకే, ఇందులో మీరు డీప్ స్కాన్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డీప్ స్కాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఫొటోస్ అనేవి, మీ మొబైల్లో డిలీట్ అయిన ఫొటోస్ అన్నీ ఇక్కడ మీకు ఆటోమేటిక్గా రికవర్ అనేది కావడం జరుగుతుంది. ఓకే, ఫొటోస్ అనేది రికవర్ అయ్యాక ఇక్కడ మీకు షో పిక్చర్స్ అనే ఆప్షన్ కనపడుతుంది, దాని మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే రిలేటెడ్ ఇమేజెస్ 412 అని చూపించడం జరుగుతుంది. ఆ సైజ్ వచ్చేసి 139 MB అని కూడా చూపించడం అనేది జరుగుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం నా మొబైల్లో డిలీట్ చేసిన ప్రతి ఒక్క ఫోటో అనేది ఇక్కడ మాకు చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, ప్రజెంట్ మీ మొబైల్లో ఉన్న ఫొటోస్, అలాగే మీరు డిలీట్ చేసిన ఫొటోస్ అన్నీ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇందులో మీరు మీకు ఏ ఫోటో అయితే కావాలో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని, మీరు డిలీట్ చేసిన ఫోటో అయితే ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుండి మీరు ఇక్కడ రికవరీ ఆప్షన్ మీద ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఆ ఫొటోస్ అనేవి రికవర్ అనేది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, దాని కొరకు ఏం లేదు, మీరు ఏ ఫోటో అయితే రికవర్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. సెలెక్ట్ చేసుకున్నాక కింద మీకు ఇక్కడ రీస్టోర్ అనే ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు, నేను ఒక రెండు ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నారు. కింద రీస్టోర్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసినట్లయితే, ఓకే రీస్టోర్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఫైల్, మీ మొబైల్ యొక్క ఫైల్ మేనేజర్లోకి ఆ ఫోటో అనేది సేవ్ కావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి.